మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన ఘటనలో కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఓ రేంజ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నదులకు నడకలు నేర్పిన ఈ అపర భగీరథుడు ఏడికి పోయాడంటూ ఎద్దేవా చేశారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ గొప్పాలు కొట్టిన కేసీఆర్ ను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని విమర్శించారు. లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు కూలిపోవడం ఏంటని దేశమంతా తెలంగాణ వైపే ఆశ్చర్యంగా చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 8 పిల్లలు కుంగిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులకు గ్యారెంటీ లేదు, బ్రిడ్జ్లకు గ్యారెంటీ లేదు, రిజర్వాయర్లకు గ్యారెంటీ లేదు, రోడ్లకు గ్యారెంటీ లేదు, వంతెనలకు గ్యారెంటీ లేదు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు గ్యారెంటీ లేదు, లాస్ట్కు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నది. గతంలో మల్లన్న సాగర్ అనేక ప్రాజెక్టులు లీకేజ్ అయినాయి, అనేక బ్రిడ్జిలు కూలిపోయినాయి. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి అల్లున్నది. ఒక ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. కట్టు ప్రాజెక్టు కట్టి కొన్ని గడవలే గడవలే, ఇంకా అదనంగా ఒకేనా నీళ్ళు గ్యారెంటీ లేదు. అంతకుముందు మోటార్లు మునిగిపోయినాయి, ఇప్పుడేమో ప్రాజెక్టే కుప్పగూలే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రికవరీ చేయాలి పైసలని కూడా కట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టాలి, నీ అయ్య జాగిరి కాదు, తాత జాగిరి కాదు, నువ్వే కదా బడా ఇంజనీర్ అంటే వీళ్ళు కూడా టోపు పెట్టుకుంటువి, చేతులు కట్టబట్టుకుంటువి, అసెంబ్లీలో మొత్తం ప్రాజెక్టు నేనే పోటు కానీ తోపు కానీ చూపడుతీవి, ఇన్ని క్యూసెక్ల నీళ్ళు వస్తాయి, ఇన్ని ఎకరాల నీళ్ళు ఇస్తామని చెప్పి నువ్వే చెప్తావు కదా. మరి ఏడవేండు, నదులకు నడక నేర్పిన ఈ అపర భగీరథుడు ఏడిగివేండు, ఏడవన్నాడు, ఎందుకు స్పందిస్తలేడు?